వినేవాడు ఉంటే ఎన్ని కబుర్లైనా చెప్పచ్చు. అలాగే ఎదుటివాడికి బైబిల్ తెలియదు అంటే గనక ఎన్ని బొంకలైనా బొంకొచ్చు. మన ఓపిరి తాతగారు ఏం బొంకుతున్నారో ఒక్కసారి చూడండి. వాడు ఈ పర్టికులర్ పాపం చేసినా పాపే చేయకపోయినా పాపే, జన్మ పాపి కాబట్టి, స్వభావ పాపి కాబట్టి. అసలు మనుషులందరూ కూడా నార్మల్ ప్రాసెస్లో పుట్టే, బయలాజికల్గా హ్యూమన్ బయలాజికల్ ప్రాసెస్లో పుట్టే వాళ్ళందరూ పాపులే కాబట్టి యేసు కన్యకకు జన్మించాల్సి వచ్చింది. మన ఓఫిర్ గారు ఏమంటున్నారంటే వివాహము ద్వారా జన్మించిన ప్రతి వ్యక్తి పాపియే. ఇక్కడ ఈయన బైబిల్ దేవుడు చెప్పిన ఒక గొప్ప విషయాన్ని మర్చిపోతున్నారు. వివాహము ఘనమైనది, వివాహము చాలా ఘనమైనది అని బైబిల్ దేవుడు నొక్కి వక్కణించారు. ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి, దావీదు మహారాజు గారికి చాలామంది పిల్లలు ఉన్నారు, కానీ ఆయనకు వివాహేతర సంబంధం ద్వారా బత్షెబకు పుట్టిన బిడ్డను ఆయన చంపివేశారు. యెహోవా దేవుడు ఆ బిడ్డను చంపివేశాడు. ఎందుకు అంటే అది ఘనమైన వివాహము ద్వారా కాకుండా వివాహేతర సంబంధంతో ఆ బిడ్డ పుట్టడం వలన ఆ బిడ్డ పాపి కాబట్టి బైబిల్ దేవుడు ఆ బిడ్డను చంపేశాడు. నిజంగా దావీదు రాజు గారి పిల్లలందరూ పాపులైతే అందరినీ ఆయన చంపాలి, కానీ అలా చంపలేదు. గట్టిగా మాట్లాడితే బైబిల్ ప్రకారం అయోనిజులు మాత్రమే పరిశుద్ధులు. యెహోవా ప్రభువు ఒక్కడే అయోనిజుడు, మిగిలిన వారందరూ యోనిజులే. యేసు ప్రభువుల వారు కూడా ఒక స్త్రీ పాప పంకితమైన యోనిని తాకుతూ ఈ లోకంలోకి వచ్చారు కాబట్టి ఆయన యోనిజుడే కానీ అయోనిజుడు కాదు. కాబట్టి యేసు ప్రభువుల వారు కూడా పాపియే. ఓఫిర్ గారు వయోవృద్ధులు అయ్యారు కానీ ఇప్పటికీ ఇంకా ఆయనకు బైబిల్ని అర్థం చేసుకోవడం తెలియలేదు. బైబిల్ ప్రకారం అయోనిజుడు ఒక్కడే పరిశుద్ధుడు, యెహోవా దేవుడు ఒక్కడే అయోనిజుడు. మీరు యేసుక్రీస్తుల వారిని ఉన్నతులుగా చూపించాలి అంటే చూపించండి, అంతేగాని బైబిల్ దేవుడు యెహోవా దేవుణ్ణి అవమానపరిస్తే మేము ఊరుకునేది లేదు. మిత్రులారా, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో శివుని వీర్యము బంగారమాయను అని ఒక వీడియో ఉంది, మీరు ఇంకా దానిని చూసి ఉండకపోతే వెంటనే చూడండి. హిందూ గ్రంథాలలోని విజ్ఞానాన్ని పాశ్చాత్యులు అర్థం చేసుకొని అవి తమ సొంతం, తామే కొనుగొన్నాము అన్నట్లుగా చెబుతూ ఎట్లా బిల్డప్ ఇస్తున్నారో మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ వీడియో లింకుని కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఉంటాను, నమస్కారం. మతోన్మాదంపై రాంబాణం.